మలయాళ గ్రామంలో కనుల పండుగగా గోదా రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరణతో ఆలయ ప్రాంగణం మిరుమిట్లు గొల్పగా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రతి మండలం మలయాళ గ్రామంలోని తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో 30 బాసరాలు పూర్తయిన సందర్భంగా భోగి పండుగ రోజైన ఆదివారం గోదాదేవి రంగనాయకుల స్వామి కళ్యాణం భాజా భజంత్రీల మధ్య కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేసి అలంకరించి ఆలయ ముందు భాగంలో ఏర్పాటు చేసిన మండపంలో ఆశీర్వాదాలు చేసి స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు గంధాడే వెంకట రమణాచార్యులు మరియు వేద పండితుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. కళ్యాణ తంత్రం తిలకించేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాదాడి కిషన్రావు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుళ్లు గోదాదేవి రంగనాయకుల కళ్యాణ దర్శనం చేసుకున్న వారికి సంతాన సౌభాగ్యాలతో పాటు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పాడి పంటలు కుటుంబాలకు సమృద్ధిగా ప్రసాదిస్తారని అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు మహిళలు చిన్నారులు పాల్గొని మండపం మొత్తం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. అనంతరం దేవాలయంలో వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి యొక్క కృపకటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్య విషయం అనగా ఈ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో మరియు గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ మాదారి కిషన్రావు వారి ఆధ్వర్యంలో ఇట్టి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినాము. కాబట్టి గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమ.